కేసీఆర్ తన కింద పనిచేశాడన్న ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి కింద పనిచేయరని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబంతా అవకాశవాది, స్వార్థపరుడు లేడన్నారు. ఏపీ జోలికి రావద్దన్న పవన్ వ్యాఖ్యలకు ఆన్సర్ ఇచ్చారు కేటీఆర్. ఆ అవసరం తమకేమీ లేదన్నారు. అవసరమైతే పవన్ తెలంగాణలో ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. ఐదేళ్ల పాలనలో ఏపీ ప్రజలకు చేసిందేమిటో చెప్పుకోలేని చంద్రబాబు ఇతరులపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ రాజకీయాల్లో తాము వేలు పెట్టమని, జోక్యం చేసుకుంటామని కూడా ఎప్పుడు చెప్పలేదన్నారు. ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ మాత్రం తప్పకుండా ఇస్తామన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. సీఎం కేసీఆర్ పై బాబు చేసిన విమర్శలకు స్పందిస్తూ జాతీయ పార్టీ పెడితే తప్పేముందని ప్రశ్నించారు. మంత్రులు ముఖ్యమంత్రి కింద పనిచేయరని, కలిసి పనిచేస్తారన్నారు. సీఎం ఒక మెట్టు పైన ఉన్నా అంతా మంత్రివర్గ సహచరులేనన్నారు. బాబుకు దమ్ముంటే మళ్లీ మోడీతో కలవనని చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబు సైకిల్ కు ఏపీ ప్రజలు గాలి తీయటం, ఆయన్ను ఇంటికి పంపటం ఖాయమన్నారు. జనసేన పార్టీ అభ్యర్థులను రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అన్నారు కేటీఆర్. బాబు ప్రచారం చేస్తే తాము అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థులు ఎవరన్నది ముఖ్యం కాదని, పార్టీ అధినేత కేసీఆరే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థన్నారు కేటీఆర్. ఢిల్లీ రాజకీయాలపై ఎలా స్పందించాలో కేసీఆర్ కు తెలుసన్నారు. కొన్ని జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వస్తాయని, కొన్ని జాతీయ పార్టీల కన్నా టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు సీట్లు ఉన్నాయని చెప్పారు. ఓట్లు సీట్లు లేని సిపిఐ సిపిఎంలు జాతీయ పార్టీలుగా చెలమాణి అవుతున్నాయన్న కేటీఆర్, భవిష్యత్తులో అవసరమైతే టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ చేయటంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభలు సికింద్రాబాద్ మినహా అన్ని పార్లమెంట్ సీట్లలో ఉండొచ్చన్నారు కేటీఆర్. తాను మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో ఫోకస్ చేశానన్న కేటీఆర్ సీఎం కు రాజకీయంగా ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేయాలో తెలుసన్నారు. అందుకే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి మారినా తాము గొంతు చించుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడే ముందు అన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. చేవేళ్ల ఎంపీకి రాహుల్ గాంధీ కండువా కప్పినప్పుడు కాంగ్రెస్ నీతి ఏమైందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పెద్ద నేతేమీ కాదని, కేవలం పేపర్ ఫ్లెక్సిపులి మాత్రమేనని కేసీఆర్ ను తిడితే నాయకుడు కాలేడని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ అంటే పడని పార్టీలు దేశంలో చాలా ఉన్నాయన్నారు కేటీఆర్. అందుకే బీజేపీ కాంగ్రెసేతర పార్టీలను కూడగడతామని చెప్పారు. ప్రజలకు ఏమి అవసరమో అదే ఎజెండాగా ముందుకు వెళతామన్నారు. కేసీఆర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు కేటీఆర్.